కవితక్క పిటిషన్ పై విచారణ మార్చి 13కు వాయిదా ఇదొక్కటి చదువుతా ఫ్రెండ్స్ జర జాగ్రత్తగా వినండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ మార్చి 13కు వాయిదా పడింది ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేస్తారు కవితక్క ఎలాంటి దర్యాప్తులు చేయొద్దు అన్నానంటే మీరేమన్నా పాపాకి పరియా దేశంలో స్పెషల్ చైల్డా మీ నాన్నకు ఆ పాపాకి పరి అన్నట్టు మీరు బిహేవ్ చేస్తేట్లా ఆరోపణలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటారు దర్యాప్తు సంస్థలు వస్తాయి చర్యలు చేస్తారు తెలంగాణ ఇది తెలంగాణ అవమానము తెలంగాణ ఆడబిడ్డలకు అవమానము తెలంగాణ ప్రజలకు అవమానము అనని ఈ ముచ్చట్లు వద్దు ఫస్ట్ పాయింట్ కవితక్క సెకండ్ పాయింట్ ఆ రోజు చేపట్టే తుది విచారణకు సిద్ధం కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసింది ఈ పిటిషన్లు బుధవారం జస్టిస్ బేలా జస్టిస్ పంకజ్ మిత్తల్ బెంచ్ ముందుకు లిస్ట్ అయ్యాయి సో టైం కోసం చెప్తున్నా నేను ఆ రోజు కూడా చెప్పినా ఈరోజు కూడా ఇది నేను చెప్పిన 55వ సారి ఉంటుంది కవితక్క కేసు నలని చిదంబరం కేసుని ముంగటకు తీసుకొని మహిళలను దర్యాప్తు సంస్థలు విచారణ చేయొద్దు ఆమెను అవసరం ఉంటే ఇంట్లోనే చేసుకోవాలి అని అంటే వీళ్ళు బిజినెస్లు బయటకు పోయి చేస్తారు కాకపోతే దర్యాప్తు మాత్రం వీళ్ళకి ఇంట్లో చేయాలి అప్పుడు అడ్డొస్తుంది అని చెప్పి ఒక ఆరోపణ కూడా ఈ ఆర్గ్యుమెంట్ గిట్లనే అయినాయాడ ఆర్గ్యుమెంట్లు కూడా గిట్లనే అయితే సో ఈ కేసు ఒకటి అడ్డం పెట్టుకొని కవితక్క ఆమె కూరట కలిగించారు కదా నలిని చిదంబరం గారికి నాకెందుకు కలిగిపోయారు అని చెప్పి మాట్లాడితే సుప్రీంకోర్టు అసలు ఆమెకి ఎందుకు కల్పించింది దీన్ని విచారణ చేద్దాం రివ్యూకు తీసుకుందాం అని చెప్పి రివ్యూ తీసుకున్నది ఆ క్రమంలో ఆమెకి జరప్పుడు ఊరట కలిగింది ఇక్కడ దాకానే ఉన్నది గింతే మాట్లాడాలి ఈ కేసులో మ్యాటర్ సబ్ జ్యూడిస్ ఉన్నది ఎక్కువ మాట్లాడే అధికారం మనకు లేదు అర్హత అసలే లేదు మన అవకాశమే లేదు డైరెక్ట్ మాట్లాడాలంటే అయితే ఏది మాట్లాడొచ్చు అంటే ఆమెకు రక్షణ కలిగిస్తున్నది ఎవరు కాంగ్రెస్ అడ్వకేటు కపిల్ సిబ్బల్ ఆమె పేరు తెర మీదకి రాగానే ఫస్ట్ రెపరెపలాడి పంక్ ఇట్లా చెలాంచి కొట్టుకున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ అగో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా తెస్తున్నారు చూడు అగో చేస్తున్నారు చూడు లొల్లి పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అంటే కవితక్కని లోపలేస్తానంటే భయం ఎవరికైతుంది కాంగ్రెస్ పార్టీ బాధ ఎవరికైతుంది కాంగ్రెస్ పార్టీ ఆమె కోసం కొట్లాడతారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇది స్టోరీ ఇది కథ ఇప్పుడు ఎవరు ఎవరికి నెక్సెస్ ఉన్నది అన్నది మీరు చూసుకోరు చిత్రగుప్తకి ఇదే చెప్పింది అప్పటి నుంచి మ్యాటర్ సబ్ జ్యూడిస్ ఉన్నది ఫ్రెండ్స్ దర్యాప్తు సంస్థలు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది టెన్షన్ పడకుర్రి మీకు ఇప్పుడు నేను మనం ఏమంటారు మొన్న నేను మాట్లాడడం ఏంది ఫ్రెండ్స్ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడారు దీని మీద జాయింట్ డైరెక్టర్ సిబిఐ మాట్లాడినరు ఈడీ కేసు బుక్ చేయదు ఇది గుర్తుపెట్టుకోర్రి ఈడీ ఈమెని సాక్షిరాలుగానే పిలిచింది కేసు బుక్ చేయలే ఈమె మీద సాక్షిలాగా మీరు రన్ రే విచారణ కోరన్నది అంతే ఆమె భయపడ్డది ఈమె మీద ఈడీ ఎప్పుడు కేసు బుక్ చేయదు ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అన్న మాటలను తీసుకుని మాట్లాడుతున్నా ఆయనకు తెలిసినంత నాకు తెలియదు కదా ఇప్పుడు సిబిఐ ఏమైనా నిందితురాలు పెట్టింది కేసు బుక్ అయింది అంటే ఈడీకి స్టార్ట్ అయింది ఈ ఆట మొదలవుతుంది బరాబర్ దర్యాప్తులకు అందరు వస్తారు న్యాయంతో మజాకు ఎవ్వరు లేరు భారత్ న్యాయ వ్యవస్థ అంతా వీక్గా లేదు భారత న్యాయమూర్తులు కూడా అంత తేలిగ్గా ఏ జడ్జిమెంట్ ఇయ్యరు అందరు వస్తారు ఒక పాట యాద వచ్చింది జయం సినిమాది జయం నిశ్చయమే రానురానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో సిన్నది నేను పాటనే వాడిన నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే డిస్క్లైమర్ ముందే చెప్పేసిన అనవసరంగా మీ టైం బర్బాదు చేసుకోకరు అందరు వస్తారు ఇలా జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా మాట్లాడుతున్నారు అంతే మీరు వెళ్ళండి వెళ్ళవయ్యా అని చెప్పి ఇలా జస్ట్ ఈడీ సంస్థలకు మాట్లాడుతున్నారు అంతే తర్వాత ఆట మొదలవుతుంది తర్వాత అన్ని ఆటలు మొదలవుతాయి మీరు చూడండి కోర్టుల నాకు తెలిసి వాదనలు రెడీ చేసుకోమని కోర్టు చెప్పింది అని అంటే ఇక దీన్ని వైండప్ చేయడానికి ట్రై చేస్తారు మార్చ్ 18 ఫింగర్స్ క్రాస్డ్